అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. నేను ఈ వీడియోలో కడుపు నొప్పి మరియు గ్యాస్ సంబంధించిన సమస్యలకు చిన్న సింపుల్ ట్రిక్ ద్వారా, అంటే మన వంటింట్లో దొరికేటువంటి వాము ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అన్నది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ పైన ఆల్ అనే నెంబర్ను నొక్కండి. ఎందుకోసం అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా వరకు రీచ్ కావడం లేదన్నమాట వీడియోస్. ఇక విషయానికి వచ్చినట్లయితే, కడుపు నొప్పి సమస్యతో బాధపడేవారు వామును ఒక స్పూన్ తీసుకొని వేడి అన్నంలో కనుక ఆహారంలో కనుక ఒక ముద్దలా చేసుకుని తీసుకుంటే కనుక కడుపు నొప్పి సమస్య కేవలం ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపలనే తగ్గిపోతుంది అన్నమాట. కడుపు నొప్పికి ఇది మంచి ఒక చిట్కా. అలాగే గ్యాస్ సమస్య ఉన్నవారు వాము యొక్క వాటర్ తీసుకోవటం వలన గ్యాస్ సమస్యను చాలా వరకు 99% తగ్గించుకోవచ్చు అనమాట. ప్రతిరోజు ఈ యొక్క వాము వాటర్ని ఎలా తీసుకోవాలంటే, వాము వాటర్ను నానబెట్టి 1 అవర్ నానబెట్టి ఆ వాటర్ను తీసుకోవటం వల్ల గ్యాస్ సమస్య తగ్గించుకోవచ్చు. ఇది ఒక 15 డేస్ 20 డేస్ చేస్తే గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే ఇంకొక విధానం ద్వారా అనమాట, గోరువెచ్చని వేడి నీటిలో వాము పౌడర్ను దంచి వాము పౌడర్ను వేసి ఆ వాటర్ను తీసుకుంటే కనుక గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. గ్యాస్ సమస్యకు మరియు కడుపు నొప్పి సమస్యకు వాము చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క మన వంటింటి ఈ చిట్కాను ఉపయోగించి గ్యాస్ సమస్య ఉన్నవాళ్ళు గ్యాస్ సమస్య తగ్గించుకోవచ్చు, కడుపు నొప్పి ఉన్నవాళ్ళు కడుపు నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.